నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తల్ని, పార్టీ కష్టపడటం గుర్తించకపోవటమే. ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, మీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. పదేళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గాన్ని నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా చెప్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చెప్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మాతో కూడా నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పోలేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చేయలేమను, కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ చేస్తా ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చిన మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి ఇస్తానని చెప్పాడు, ఇక్కడ తిరుగురు వచ్చి ఇల్లు ఇస్తానని చెప్పాడు, చెప్పారు లేదా మీ అందరి ముందు, ఎక్కడ ఇవ్వాలి, మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజ్ అడిగా నేను, డ్రైనేజీకి ఇవ్వాల, ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడం ఉన్నాయి అవి అడిగాను, ఇవ్వాల, బస్ స్టాండ్ రోడ్లు ఆర్ఎంఏ రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డు రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను, ఇచ్చేస్తానన్న అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖు ఉన్న మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను, నా నిధులన్నా నా ఎలక్షన్ వస్తుందన్నా మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని, ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున, బ్రిడ్జి గారి కట్టకపోతే నేను ఓటాగనని చెప్పాను. నేను అదే మాట మీద బ్రిడ్జి కట్టలేకపోయాను, పోటీ చేయడం మానేసాను, ఓటాడడం కూడా మానేసాను. నేను అన్నమాట కట్టుబడి ఉన్నాను, ఎక్కడైనా సరే